పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. కానీ బయట వ్యక్తులు వచ్చి తిరుపతిలో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోందని తెలిపారు. దీన్ని తమతో పాటు జనసేన శ్రేణులు సైతం వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు సుగుణమ్మ. టీడీపీలో ఉన్న చాలా మంది ఆశావాహకులు జనసేన టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గతంలో వారు పీఆర్పీ నుంచి వచ్చారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నించే అవకాశం ఉంటుందన్న సుగుణమ్మతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకి ఇస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఏదైతే టీడీపీ శ్రేణులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు, దీంతోపాటు గతంలో ఎమ్మెల్యేగా ఉండి గత 4-5 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న సుగుణమ్మ గారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మీరు నిన్న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ అధ్యక్షుడు నిర్ణయం మేరకు పనిచేస్తామన్నారు, కానీ మీ శ్రేణులు కొంతమంది ఏదైతే టికెట్ ఆశిస్తున్న వారు కొంతమంది అటు జనసేన నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా, దీనిపైన మీ కామెంట్? ఇప్పుడు మా అందరి అభిప్రాయము తిరుపతిలో తెలుగుదేశం పుట్టి మరి ఇక్కడే మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు కూడా ఇక్కడే పోటీ చేసి విజయం సాధించిన నేపథ్యంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ సింబల్ ఏదైతే సైకిల్ ఉందో, ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రెండు కూడా జరుగుతున్నాయి, కనీసం సైకిల్ గుర్తు అనేది ఉండాలి ఈ పోటీలో అనేది మా అందరి ఆకాంక్ష, మా అందరి అభిప్రాయం కూడా. కాబట్టి మేము గట్టిగా మా అధినాయకుడైనటువంటి మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారిని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మన అచ్చెన్నాయుడు గారిని కూడా ఈ బలమైన తెలుగుదేశం పార్టీ తిరుపతి తిరుమల యొక్క క్యాడర్ అంతా కూడా ఈరోజు కోరుకున్నటువంటిది సైకిల్ గుర్తు అనేది ఉండాలి, బ్యాలెట్లో ఉండాలి. మేము రేపే వెళ్ళి మరి మన అధ్యక్షుల వారిని కూడా కలిసి కోరడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని ఒక ప్రచారం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ పోటీ చేసేటట్టయితే మీరు మీ శ్రేణులన్నీ కలిసి పనిచేస్తాయా? ఇది తిరుపతి అనేది ఒక ప్రముఖమైన స్థానం, ఇక్కడ ఏ పార్టీ ఆవిర్భవించినా కూడా మనం చూస్తూనే ఉన్నాం చరిత్ర. నందమూరి తారక రామారావు మొదలుకొని చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడితే మేమందరం కూడా ఇప్పుడు కాదు జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఏర్పడినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మేము రెండు పార్టీలు కలయికతోనే ఏ ప్రోగ్రాం చేసినా కూడా చేస్తున్నాము, అదేవిధంగా కూడా మేము ఆహ్వానిస్తాము ఆదరిస్తాము, దాంట్లో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. కాబట్టి ఈ రోజున ఎంపీ కూడా తెలుగు బీజేపీకి వెళ్ళింది అనే దాంతో మరి తెలుగుదేశం అనేది తిరుపతి నగరంలో బలంగా ఉంది, బలంగా జనాలు ఉన్నారు, క్యాడర్ ఉన్నారు, మరి ఈ రోజున ఎన్ని సర్వేలు చేసుకున్నా కూడా బలంగా ఉంది. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ కాని పక్షంలో తప్పకుండా ఈ టికెట్ని తెలుగుదేశంకి కేటాయించి బలమైనటువంటి తెలుగుదేశం క్యాడరు కోరుకుంటున్న విధంగా ఉండాలనేదే మా ఆకాంక్ష. కొంతమంది అంటే మీతో పాటు కొంతమంది టికెట్ ఆశించారు, వాళ్ళంతా అప్పుడే జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే మాకు అవకాశం ఇవ్వండి అని కూడా అడిగినట్లు, అదేవిధంగా మీరు కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని జనసేన తరఫున నుంచి పోటీ చేయించడానికి ప్రయత్నం చేసినట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది, ఇది ఎంతవరకు నిజమంటారు? ఈరోజు ఆశావాహులు ఉంటారు, టీడీపీ జనసేన అనేది ఈరోజు ఒక ఉమ్మడి కలయికతో ముందుకెళ్తున్నాం, దాంట్లో మరి ఇదివరకు ముందు నుంచి కూడా మరి పీఆర్పీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా జనసేన కొద్దిగా దగ్గర అవడంలో తప్పులేదు, దగ్గర అవుతారు కూడా. సో ఆ నేపథ్యంలో వాళ్ళు ఆశించితే ఆశించవచ్చు, సర్వేలు ఉన్నాయి, అధినాయకుల నిర్ణయాలు ఉన్నాయి, ఆ నిర్ణయాల మేరకు ఏ దేనికైనా కూడా మేము సంసిద్ధమే అని చెప్తున్నాము. మేడం మీరు కూడా మీ మనవరాలను ఏదైతే కీర్తిని జనసేన నుంచి పోటీ చేయించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఒక ప్రచారం, దాని మీద మీరేమన్నారు? కీర్తి కూడా ఆ రోజు కార్పొరేటర్గా 18వ డివిజన్లో నిలబెట్టి మనము ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది. అంటే ఆ అమ్మాయి కూడా మరి విదేశాల్లో చదువుకొని, నేను కూడా ఒక ప్రజాసేవ చేయాలి అనే దృక్పథంతోనే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మరి నా వెంట నడుస్తూ నాకు సహకరిస్తూ పార్టీని కూడా బలోపేతం చేయడంలో కానివ్వండి, క్యాడర్కు అండగా ఉండడంలో అయితేనేమి, క్యాడర్ని కలుపుకొని పోవడంలో అయితేనేమి ఇప్పటి వరకు తన వంతు కృషి అయితే చేస్తూనే ఉంది. రేపు కూడా నేను అభ్యర్థి అయితే
మరి అమ్మాయి కూడా నా వెంట ఉండి నడుస్తుంది. మా మనవరాలు జనసేన అభ్యర్థ లేదు తెలుగుదేశం అభ్యర్థ అనేది పక్కన పెడితే నా వెంట నడవడం ఖాయం, పార్టీలో పనిచేయడం ఖాయం. తర్వాత టికెట్ అనేది చాలామంది ఆశిస్తున్నారు, వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. దానిలో భాగంగా మరి కీర్తి ఒక కార్పొరేటర్గా కూడా నిలబడింది. సో వాళ్ళకి పార్టీ వాళ్ళకి ఒక దాని మీద ఒక దృష్టి ఉంది కాబట్టి వాళ్ళు సర్వేలు చేశారు, దాంట్లో తప్పేమి లేదు. బయట వ్యక్తులు వస్తే మీరెంతవరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది? నేను కాదు కదా, వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా బయట వస్తే సహకరించే ప్రసక్తి లేదు. మేమంతా కూడా ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా కలిసే పనిచేస్తున్నాం, కలిసే ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఎవరో ఎక్కడి నుంచో వచ్చి తిరుపతి సీటు కావాలనడం సమంజసము కాదు, వాళ్ళ జనసేన పార్టీలో కూడా ఒప్పుకోరనేది నా అభిప్రాయం. తన మనవరాలు రాజకీయ రంగ ప్రవేశానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూనే స్థానికులకు ఏదైతే పవన్ కళ్యాణ్ కాకుండా వేరే వ్యక్తులు పోటీ చేసే అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీకి ఈ సీటు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి నుంచి.